హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీతో మేము ఈరోజు నేను మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అస్సలు చేదుగా ఉండదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది ఫస్ట్ నేనైతే ఒక రెండు కాకరకాయలని తీసుకున్నానండి దీనిపైన ఉన్నదంతా మనం పీల్ చేసుకోవాలి మనం చేతితో ఇలా అనుకుంటే కూడా ఈజీగా ఊడొచ్చేస్తుందండి లేకపోతే మీరు పీలర్తో పీల్ చేసుకున్నా సరిపోతుంది ఇంకా ఎడ్జెస్ని కట్ చేసుకొని ముక్కల్ని సర్కిల్స్లా కట్ చేసుకోవాలండి రౌండ్గా ఇలా కట్ చేసుకుంటే ఫ్రై అనేది బాగుంటుందండి సో చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇలా నేనైతే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు చేస్తున్నానండి నేనైతే లోపల గింజలు ఉన్నా కూడా ఏం కాదండి చాలా టేస్టీగా ఉంటాయి గింజలు ఫ్రై అయ్యి కూడా ఇందులో నేనైతే కొంచెం పసుపు అలాగే రాక్ సాల్ట్ వేస్తున్నాను ఇలా మనం గిన్నెని ఇలా అనుకున్నట్లయితే మనకి ముక్కలకి పసుపు ఉప్పు చక్కగా కలిసిపోతుంది సో నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయకుండా గట్టిగా పిండానండి సో అందులో ఉన్న చేదంతా పోతుంది ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది ఆ క్లిప్ అయితే సో ఇలా చేసుకున్నాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని మనం ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకున్నట్లయితే కాకరకాయ ఫ్రై అనేది చాలా తొందరగా అవుతుంది నేనైతే వన్ డే పెట్టాను ఎండలో పెట్టాను వన్ డే మీకు టైం లేకపోతే టూ త్రీ అవర్స్ అయినా పెట్టుకున్నా సరిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది అలాగే కొంచెం కొంచెం ఆయిలే సరిపోతుందండి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇంకా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఒక్కసారి చేసుకున్నట్లయితే మనకి వన్ మంత్ వరకు కూడా ఉంటుందండి అస్సలు పాడవదు టేస్ట్ కూడా చేంజ్ అవ్వదండి చాలా బాగుంటుంది ఇంకా ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి మరీ సిమ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మనం వెంటనే చేసుకున్నట్లయితే తొందరగా అవ్వదండి ఈ కర్రీ అయితే మనం ముక్కల్ని కట్ చేసుకున్నాక ఎండలో కొద్దిసేపు పెట్టుకున్నట్లయితే తొందరగా అయిపోతుంది ఇంకా దీనికోసం నేను ఎండుమిర్చి అలాగే పుట్నాలు కొంచెం ఎండు కొబ్బరి వెల్లుల్లి తీసుకున్నాను ఎండుమిర్చి ఇంకా మీ కారానికి సరిపడా తీసుకోవాలండి ఈ క్వాంటిటీ అనేది మీరు తీసుకునే కాకరకాయలను బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకో స్టోర్ చేసుకోవచ్చు కూడా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఇది కూడా టూ త్రీ మంత్స్ వరకు ఉంటుందండి వేడివేడి అన్నంలో కనుక మనం తిన్నట్లయితే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని ఈ కర్రీలోకి అని కాదండి ఏ ఫ్రై కర్రీలోకైనా ఈ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా పౌడర్లా అవ్వాలి మనకి నెక్స్ట్ ఇందులో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను సో ఇప్ ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఆ పౌడర్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను మనకు ఆ పౌడర్ అనేది స్టోర్ చేసుకోవాలంటే ఆ పౌడర్లోనే సాల్ట్ వేసుకోవాలండి అప్పుడే మనకు అది నిల్వ ఉంటుంది లేకపోతే పాడైపోతుంది ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేద్దాము ఈ పౌడర్ వేశాక మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి లేకపోతే ఈ పౌడర్ అనేది మాడిపోతుందండి మాడిపోతే మాత్రం టేస్ట్ అనేది బాగోదు సో ఈ పౌడర్ అంతా మనకి కాకరకాయ ముక్కలకి పట్టేలా కలుపుకున్నాక స్టవ్ వెంటనే ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎమ్మి ఎమ్మిగా మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అయితే అస్సలు చేదుగా ఉండదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్